వెల్కమ్ టు రాజేష్ లెక్కలు. టుడే అవర్ టాపిక్ ఈజ్ ఇన్డిఫైనట్ ఇంటెగ్రల్ ప్రాబ్లమ్స్ అండి. ఈ ప్రాబ్లమ్ వచ్చేసి మనకి 2016 మెయిన్స్ లో అడిగాడు. దీన్ని 2016 లో మెయిన్స్ లో అడిగాడు అండి. రైట్, ఇఫ్ ఇంటెగ్రల్ లాగ్ ఆఫ్ టీ ప్లస్ అండ్ రూట్ ఆఫ్ 1 + t² / అండ్ రూట్ ఆఫ్ 1 + t² dt ఈక్వల్ 1/2 g(t)² + అంటే మనకు ఆన్సర్ దీంట్లో వస్తుంది అంటే g(t). ఈ టీ ఉన్న చోట మనం ఏం చేయాలంటే 2 అప్లై చేయాలండి. టీ ఉన్న చోట అంటే మనకు ఆన్సర్ వచ్చిన దాన్ని g(t) అనుకోవాలి. ఫస్ట్ ఇక్కడ వచ్చిన దాన్ని ఏంటిది, వచ్చిన ఆన్సర్ని g(t) అనుకుంటాం. ఆ టీ రీప్లేస్లో మనం 2 అప్లై చేయాలి. ఓకే, 2 అప్లై చేస్తే మనకి ఫర్దర్గా ఆన్సర్ వచ్చేస్తుంది అందులో ఏంటనేది. ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఏంటంటే ఇది ఎలా ఉందండి, లాగ్ ఎక్స్ లాగ్ ఉంది. లాగ్ ఎక్స్ అంటే 1/x. మీరు గుర్తుపెట్టుకోవడానికి హింట్ చెప్తున్నాను, ఇది లాగ్ ఎక్స్, దాన్ని డివైడ్ చేస్తే 1/x. ఓకే, అంటే దీనిలాగ ఉంది అన్నట్టు. ఇక్కడ ఇక్కడ 1/x రూపంలో ఇక్కడ ఉంది మనకి, అంటే 1/x. అంటే మనం దీన్ని ఏంటిది, లాగ్ని ఫస్ట్ ఏదన్నా ఒకటి విఓ లేకపోతే టీయో, ఇక టీ ఇచ్చారు కాబట్టి వి అన్నా ఎక్స్ అన్నా లేకపోతే పి అన్నా ఏదన్నా ఒకటి అజ్యూమ్ చేసుకుందాం. అజ్యూమ్ చేసుకుని దాని డెరివేషన్ అప్లై చేస్తే మనకి దీన్ని ఉన్న క్యాలిక్యులేషన్ మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, రైట్, సొల్యూషన్ హియర్, సొల్యూషన్ హియర్, ఇంటెగ్రల్ లాగ్ టీ ప్లస్ అండ్ రూట్ ఆఫ్ 1 + t² / అండ్ రూట్ ఆఫ్ 1 + t² dt. ఓకే, రైట్, మీకు ఒక్కోసారి ఈ టీ ఉన్న చోట ఎక్స్ ఇస్తారు, ఇక్కడ g(x) అంటారండి. ఇక్కడ g(2) మాత్రం కామన్గా ఉంటుంది. ఇక్కడ టీఏ అడగకుండా ఒక్కోసారి ఎక్స్ కూడా ఇస్తారు. లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అండ్ రూట్ ఆఫ్ 1 + x² / 1 + x² అండ్ రూట్ ఆఫ్ 1 + x² dx వస్తుంది ఇక్కడ. ఇంకనే హియర్ ఈక్వల్ టు 1/2 g(x)² అంటారండి. ఈ టీ ఉన్న చోట ఎక్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం మనం. పుట్ లాగ్ ఆఫ్ టీ ప్లస్ అండ్ రూట్ ఆఫ్ 1 + t² ఈక్వల్ టు వి అనుకుందాం. ఓకే, రైట్, దీనికి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, లాగ్ ఎక్స్ లాగ్ ఉంది అంటే 1/ లాగ్ ఎక్స్. డెరివేషన్ ఏంటి మరి, d/dx లాగ్ ఎక్స్ ఏంటండి మరి, 1/x. ఓకే, ఈ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేద్దాం. 1/t ప్లస్ అండ్ రూట్ ఆఫ్ 1 + t² మరి ఎక్స్ లాగ్ ఉంది, మరి ఇది ఎక్సే ఉందా మరి ఇక్కడ లేదు కదా, అంటే టీ ప్లస్ 1/√. మళ్ళీ దీన్ని కూడా మనం చేయాలి, దీన్ని కూడా ఇన్నర్ డెరివేటివ్ చేస్తే 1 ప్లస్ అంటే ఏంటి, d/dx ఇంటూ ఎక్స్ ఏంటి 1 అవుతుంది. d/dx ఇంటూ √x ఏమవుతుంది, 1/2 √x అవుతుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఫార్ములా మనం ఇక్కడ వచ్చేసి d/dx ఇంటూ x² ఏమవుతుంది, 2x అవుతుంది. ఈ బేసికల్లీ ఈ బేసిక్ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకుంటే దీన్ని ఈజీగా చేయొచ్చు. ఇది 1 అవుతుంది, దీన్ని √x లాగా ఉంది ఇది, దీన్ని అందుకని ఏంటి 1/2 √x, 2 1 + t² మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్, ఇన్నర్ డెరివేటివ్కి మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ అప్లై చేస్తే ఈ 1 + t² అప్లై చేస్తే 0 + 2t అవుతుంది. ఓకే, ఇంటూ dt ఈక్వల్ టు dv, ఇంటూ dt ఈక్వల్ టు dv. ఓకే, రైట్, దట్ ఎంప్లాయిస్ 1/t ప్లస్ అండ్ రూట్ ఆఫ్ 1 + t² దీన్ని ఈ 2 ఉన్న ఈ 2 క్యాన్సిల్ అవుతుందండి. దీన్ని ఎల్సిఎం చేస్తే అండ్ రూట్ ఆఫ్ 1 + t² ప్లస్ టీ / అండ్ రూట్ ఆఫ్ 1 + t² dt ఈక్వల్ టు dv. ఇక్కడ చూడండి, ఇక్కడ t ఇంటూ 1 ఇక్కడ టీ వస్తుంది. దీన్ని ఎల్సిఎం చేస్తే అండ్ రూట్ ఆఫ్ 1 + t² ప్లస్ టీ ఈటీ అండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ టీ వస్తుంది. ఈ టూ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మనకి డినామినేటర్లో అండ్ రూట్ ఆఫ్ 1 + t² వస్తుంది. ఓకే, ఈ టీ ప్లస్ అండ్ రూట్ ఆఫ్ 1 + t² ఇది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, దట్ ఎంప్లాయిస్ 1/ అండ్ రూట్ ఆఫ్ 1 + t² dt ఈక్వల్ టు dv. ఓకే, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఈ ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ 1 అండ్ 2. ఓకే, ఇంటెగ్రల్ లాగ్ టీ ప్లస్ అండ్ రూట్ ఆఫ్ 1 + t² / అండ్ రూట్ ఆఫ్ 1 + t² dt. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇంకా ఈజీగా అంటే ఇంటెగ్రల్ లాగ్ టీ ప్లస్ అండ్ రూట్ ఆఫ్ 1 + t² 1 / √1 + t² dt అని రాసుకోవచ్చు మనం. ఓకే, రైట్, ఇంటెగ్రల్ ఇదేమవుతుంది, లాగ్ 1 ప్లస్ లాగ్
ఇది మొత్తం రాస్తే ఏమవుతుంది, దీన్ని మనం వి అనుకుంటాం, దీని మొత్తాన్ని వి అనుకున్నాం కదండి స్టార్టింగ్. ఇక్కడ చూడండి పైన ఈక్వేషన్ వన్ దగ్గర మనం ఏమనుకున్నామండి, ఈక్వేషన్ వన్ దగ్గర లాగ్ టీ ప్లస్ అండ్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ టీ స్క్వేర్ ఈక్వల్ టు వి అన్నాం. ఓకే, దీన్ని మరి ఏమవుతుంది ఇక్కడ మనకి ఈక్వేషన్ నెంబర్ 2 చూస్తే డివి. ఓకే రైట్, ఇది మొత్తం డివి అవుతుంది రైట్, ఇది వి అవుతుంది, ఇది మొత్తం డివి అవుతుంది. డూ యూ నో దట్ హియర్ ఇంటగ్రల్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. ఎందుకు ప్లస్ సి ఎందుకు పెడతాం మనము, దిస్ ఈజ్ ఇన్డిఫైనట్ ఇంటగ్రల్, దేర్ ఈస్ నో లిమిట్స్ హియర్ రైట్. వి స్క్వేర్ బై 2 ప్లస్ సి, మరి వాట్ ఈస్ వి? లాగ్ ఆఫ్ టీ ప్లస్ అండ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్. ఓకే, 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ సి, దట్ ఈక్వల్ ఈ 2 ముందుకు వచ్చేసింది అనుకుంది, 2 లాగ్ ఆఫ్ టీ ప్లస్ అండ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ బై 2. 2 2 క్యాన్సిల్ అవుతుంది కదా మరి మనకి ఇక్కడ రైట్. ఓకే ప్లస్ సి. ఇప్పుడు మనం క్వశ్చన్ చూసినట్టయితే ఒకసారి చూడండి, ఈ ఇక్కడ నేను బాక్స్ పెట్టేసి రాస్తున్నాను. ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్టయితే క్లియర్గా ఇక్కడ ఏమని ఉంది మరి మనకి ఇక్కడ, ఈ క్యాన్సిల్ చేయకుండా పై స్టెప్ చూడండి, 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ దీని మొత్తాన్ని హోల్ స్క్వేర్ అనుకుందాం, దీని మొత్తాన్ని అంతే కదా, వి స్క్వేర్ అంటే దీని మొత్తాన్ని హోల్ స్క్వేర్, కాకపోతే అంటే మనం హోల్ స్క్వేర్ అయినా దీనికి స్క్వేర్ అవుతుంది కాబట్టి 2 ముందుకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్ చూస్తే ఏమిచ్చారండి, ఒకసారి జాగ్రత్త చూడండి అమ్మ, క్వశ్చన్ ఏంటండి, 1/2 జి ఆఫ్ టీ హోల్ స్క్వేర్. ఓకే రైట్, అదే సేమ్ ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ ఏంటిది 1/2, ఈ 2 వన్ బై 2 అని రాసుకోవచ్చు కదా, ఇది మొత్తాన్ని జి ఆఫ్ టీ అంటే ఈక్వల్ టు టర్మ్లో మనకి ఏమి ఇచ్చారు, 1/2 జి ఆఫ్ టీ హోల్ స్క్వేర్ ప్లస్ సి అన్నాడు. మరి వాట్ ఈస్ జి ఆఫ్ టీ హియర్, వేర్ జి ఆఫ్ టీ ఈక్వల్స్ వాట్ ఈస్ దట్, లాగ్ ఆఫ్ టీ ప్లస్ అండ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్. ఓకే రైట్, ఇప్పుడు జి ఆఫ్ టీ ఇది అయింది కాబట్టి మనకి రైట్, ఇంకేంటి క్వశ్చన్ ఏమన్నాడు, దెన్ జి ఆఫ్ 2 ఈక్వల్ టు అన్నాడు. జి ఆఫ్ 2 అంటే టీ ఈక్వల్ టు 2 అప్లై చేద్దాం, అప్పుడు ఏమవుతుంది, జి ఆఫ్ 2 ఈక్వల్ లాగ్ ఆఫ్ జి ఆఫ్ 2 ఈక్వల్ 2 ప్లస్ అండ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2 స్క్వేర్. ఓకే, దట్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 2 ప్లస్ 4 ప్లస్ 1 రూట్ 5. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, మీరేంటంటే మనం షార్ట్ కట్లో చేయాలి అన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చాలా అవసరం అండి. సార్ ఇంత పెద్ద సొల్యూషన్ మాకు అక్కడ టైం ఉండగా ఎలా చేస్తాం సార్ అని అంటే ఒకటేనండి లాజిక్, ఏమి మన ఎలా ఉంది, లాగ్ ఎక్స్ అని ఉంది, 1/x డెరివేటివ్ 1/x అంతే. ఇక ఈ మధ్యలో మీకు ఏంటంటే అర్థం కావాలి కాబట్టి నేను డబుల్ డబుల్ క్యాలిక్యులేషన్ చేశాను కాబట్టి అదంతా మీకు ఆ ఫార్ములాస్ కనుక చాలా తెలుసుంటే మీరేం చేస్తారో డైరెక్ట్ దాన్ని 1/√1 టీ స్క్వేర్ ఈక్వల్ డిటీ ఇంటూ డివి అని చెప్పేసి 2 స్టెప్స్లో అయిపోతుంది. ఓకే, ఇది వి డివి అవుతుంది, వి స్క్వేర్ బై 2 ఫోర్త్ స్టెప్. ఓకే, ఫోర్త్ స్టెప్లో వి స్క్వేర్ బై 2 ప్లస్ సి అవుతుంది కాబట్టి మళ్ళీ వి అంటే ఏంటి, లాగ్ ఆఫ్ టీ ప్లస్ అండ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ టీ స్క్వేర్ రైట్. ఇప్పుడు అక్కడ టీ ప్లస్ ఏమి ఇచ్చారు మనకి, 2 ఇచ్చారు, 2 సబ్స్టిట్యూట్ చేస్తే 6th స్టెప్. ఈ 6 స్టెప్స్ సింపుల్గా చేసేస్తారు కదండి. ఓకే, అర్థమవుతుందండి రైట్. దీంట్లో ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి అమ్మా, సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్. ఈ 2016 మెయిన్స్లో అడిగారండి.